హలో ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం ఎక్కువగా ప్రాక్టికల్ జాబ్ వర్క్లో ఏ రకమైన వర్క్స్ ఉంటాయి వాటికి సంబంధించిన సబ్జెక్ట్ నేను నా వీడియోస్లో ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే అకౌంట్స్ జాబ్ చేసే వాళ్ళకి కానీ కన్సల్టెంట్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము సో వాళ్ళకి ఉపయోగపడేట్టుగా వాళ్ళని టార్గెట్ చేసుకుని నేను ఎక్కువగా తెలుగులో నా వీడియోస్లో సబ్జెక్ట్ అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను ఈ వీడియోలో మాత్రం ఓన్లీ వాళ్ళకి సంబంధించిందని కాకుండా అందరికీ ఈవెన్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ని పర్చేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు జిఎస్టి అనేది పే చేస్తున్నారు అంటే ఏ రకంగా వాళ్ళు బెనిఫిట్ పొందొచ్చు అనే పాయింట్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీనివల్ల పరిణామాలు ఏంటి ఎవరెవరికి లాభాలు ఎవరెవరికి నష్టాలు అనేది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను సో వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం ఇది ఉపయోగపడే వీడియో అని అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయడం తప్పకుండా చేయండి అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే కనుక కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే బెల్ ఐకాన్ ఉంది బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి సో లోకి వెళ్దాం మీకు మార్కెట్లో చాలా మంది బయ్యర్స్ అంటే కొను కొనే వాళ్ళు ఉన్నారండి సో ఈ బయ్యర్స్ ఒక షాప్కి వెళ్ళి పర్చేస్ చేస్తారు వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా సపోజ్ మీ ఇంటి ఈ అవసరాని కోసం ఒక ఫ్రిడ్జ్ లేకపోతే ఒక ఎయిర్ కండిషన్ కొన్నారు సో ఎయిర్ కండిషన్ కొంటారు కొన్నప్పుడు ఏంటంటే సపోజ్ ఒక నలభై వేలు అనుకోండి ఆ నలభై వేల రూపాయల మీద కూడా మీరు ఒక ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టి పే చేస్తారు ఇక్కడ అన్ని ఐటమ్స్కి ఇరవై ఎనిమిది కాదండి ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయి ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నాయి సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి మాత్రం చాలా తక్కువ ప్రొడక్ట్స్ నేను ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ ఎయిర్ కండిషన్ చెప్పాను సో ఇప్పుడు మీరు ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పే చేస్తారు జిఎస్టి పే చేసిన తర్వాత మీ అందరికి మనసులో ఒక రకమైన క్వశ్చన్ మార్క్ ఉంటుంది అమ్మో ఇంత ట్యాక్స్ నేను కడుతున్నాను కదా గవర్నమెంట్కి అనేది ఒకటైతే ఇంకొంతమందికి ఇంకొక డౌట్ ఉంటుంది అసలు నేను పే చేస్తున్న ఈ జిఎస్టి గవర్నమెంట్కి రీచ్ అవుతుందా లేదా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ గవర్నమెంట్కి రీచ్ అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక షాప్కి వెళ్ళాను ఎయిర్ కండిషన్ కొన్నాను నా పేరు బాలాజీ సో ఇప్పుడు నేను ఒక ఏబిసి ట్రేడర్స్ అని ఒక ఎయిర్ కండిషన్ షాప్కి వెళ్ళాను వెళ్ళి వాళ్ళకు ఒక ఫార్టీ థౌజండ్ నేను పే చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సో జిఎస్టి నేను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కట్టానండి ఓకే సో లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పదకొండు వేల రెండు వందల రూపాయలు సో ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ నేను పే చేసినప్పుడు ఈ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఏబిసి కి సంబంధించిన అమౌంట్ కాదండి ఈ ఏబీసీ కి సంబంధించింది కాదు ఇతను ఏం చేస్తాడు అంటే దీనికి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే అవి పోను రిమైనింగ్ అమౌంట్ని తీసుకుని గవర్నమెంట్కి పే చేయాలి ఈ గవర్నమెంట్కి పే చేసేటప్పుడు తను ఎవరికి అమ్మాను అనే వివరాలు ఈరోజు వరకు కూడా డిపార్ట్మెంట్కి ఇవ్వవలసిన అవసరం లేదండి ఎంత అమ్మాను సార్ నేను ఒక నలభై వేలు అమ్మాను సార్ దీని మీదన లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ తీసుకున్నాను సార్ ఓకే టోటల్గా ఇన్వాయిస్ వాల్యూ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఇది ఇలా ఒక వంద మందికి అమ్ముతారు ఓకే సో ఈ వంద మంది డీటెయిల్స్ ఇక్కడ రాస్తాడండి వంద మందికి అమ్మాను అంటే జిఎస్టి ఎంత కలెక్ట్ చేశాను అండ్ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఇది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కి ఇస్తారు ఇది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఈ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఒక జీ ఒక ఐటమ్ కి సంబంధించిన జిఎస్టి ఎలా వచ్చిందో అలాగే వంద ఏసీలకి సంబంధించిన అమౌంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతే ప్రాబ్లం అనేది లేదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడే పదకొండు వేల రెండు వందల రూపాయలు మీరు కట్టిన జీఎస్టీ డిపార్ట్మెంట్ కి రీచ్ అవుతుందా రీచ్ అవదా అనేది మాత్రం అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది మార్కెట్ లో ఇది నా అభిప్రాయం కాదండి అందరూ చేస్తారని కూడా నేను చెప్పను ఎయిర్ కండిషన్ షాపులు చేస్తారనేది కాదు ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాలాజీ అనే నేను ఒక షాప్ కు వెళ్ళి ఎయిర్ కండిషన్ కొన్నాను దాని మీద లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ పే చేశాను ఒక హోటల్ కి వెళ్ళాను సపోజ్ థౌజండ్ రూపీస్ అయింది ఫ్యామిలీతో వెళ్ళాను బిల్ చేశాను దీని మీద యాభై రూపాయలు జిఎస్టి కట్టాను మొన్న ఇప్పుడు మనకి కమింగ్ డేస్ లో ఫెస్టివల్స్ వస్తున్నాయి సో దానికి గాను వెళ్ళి బట్టలు కొనుక్కున్నాము సో పదివేల రూపాయలు అక్కడ బిల్ అయింది దాని మీదన మళ్ళీ ఫైవ్ పర్సెంట్ జిఎస్టి పే చేశాను సో ఇలా మన ప్రతి పర్చేజెస్ లోనూ కూడా మనం జిఎస్టి 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 పే చేస్తున్నాము సో సో జిఎస్టి పే చేస్తున్నాము అంటే ఈ అమౌంట్ ఎవరికి వెళ్ళాలి కట్టడానికి బాధపడుతూ బాధపడుతూ కూడా చాలా మంది కడుతున్నారు సో ఇందులో మెచ్చుకోవాల్సింది బయ్యర్స్ అందరినీ మెచ్చుకోవాలి వీళ్ళ దగ్గర ఏదైతే ఈ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు హోటల్ కి నేను పే చేసిన ఫిఫ్టీ రూపీస్ కానీ క్లాత్ షాప్ లో నేను పే చేసిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గానీ ఎయిర్ కండిషన్ షాప్ లో నేను పే చేసిన లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కానీ పద్ధతి ప్రకారము గవర్నమెంట్కి రీచ్ అవుతుందా లేదా అనేది చాలా వరకు క్వశ్చన్ మార్క్ ఉంది సో ఈ ఉద్దేశంతో ఇప్పుడు మీరు అమ్మిన వివరాలన్నీ కూడా మాకు తెలియజేస్తూ దానికి సంబంధించిన ట్యాక్స్ కట్టండి అని ప్రతి ఎక్స్ కమ్మింది వై కమ్మింది జెడ్ కమ్మింది ఏ కమ్మాను బి కమ్మాను ఇప్పుడు సపోజ్ టీ షాప్ తీసుకోండి పెద్ద 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 టీ స్టాల్స్ ఉన్నాయండి రోజుకొక రెండు వేల మందికి వాళ్ళు టీ అమ్ముతారు సో వాళ్ళు రెండు వేల బిల్స్ అంటే నెలకి అరవై వేల బిల్స్ నేను అరవై వేల ట్రాన్సాక్షన్స్ చేశాను అని అప్లోడ్ చేయమంటే గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కి ప్రెజర్ అయిపోతుంది అండ్ వీళ్ళకి కూడా పని భారం పెరుగుతుంది సో అందుకని చాలా చోట్ల ఏం చేస్తున్నారు ఒక రిజిస్టర్డ్ డీలర్ ఇప్పుడు నేను ఏబిసి ట్రైడర్స్ అన్నాను కదా అలాగే చాలా షాప్స్ ఏబిసి ట్రేడర్స్ అనేవాడు బాలాజీ లాంటి వాళ్ళకి బాలాజీ మామిడి అనే నాలాంటి వాళ్ళకి అమ్మినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే షాప్ వాడు వంద మందికి టోటల్ ఏదైతే అమ్మాడో సో సపోజ్ వంద మందికి నలభై లక్షలు నలభై వేల రూపాయలు చొప్పున అన్నాడు అనుకోండి సో ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు అండి హండ్రెడ్ ఇంటూ ఫార్టీ థౌజండ్ సో సుమారుగా నలభై లక్షలు నేను అమ్మానండి ఓకే నలభై లక్షలు అమ్మాను అండ్ నెక్స్ట్ సో నలభై లక్షల మీద ఇంటూ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పదకొండు లక్షల ఇరవై వేల రూపాయలు జిఎస్టి నేను కలెక్ట్ చేశాను అని డిపార్ట్మెంట్ కి పదకొండు లక్షల ఇరవై వేల రూపాయలకి సంబంధించిన అమౌంట్ కట్టేశారు అనుకోండి అసలు ప్రాబ్లం అంటూ ఏం లేదు గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కమ్ ప్రాపర్ గా వెళ్తున్నట్టే లెక్క ఓకే సో ఇక్కడ ఈ ట్యాక్స్ గవర్నమెంట్ కి రీచ్ అవుతుందా లేదా అన్న పాయింట్ లో నేను మళ్ళీ చెప్తున్నాను చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి సో చాలా మంది కూడా ఈ రోజుకి జీఎస్టీ ఐదు సంవత్సరాలు అవుతున్నా సార్ బిల్ తీసుకుంటే జిఎస్టి కట్టాల్సి వస్తుందండి అని మీరు బిల్లు తీసుకోవట్లా అసలు పాయింట్ ఇక్కడ ఉంది చూడండి సార్ ఏ షాప్ వాడైనా సరే మనకి ఆ రకంగా అమ్మకూడదు అమ్మరు రెండు వందల రూపాయలు దాటి మీరు ఏది కొన్నా సరే రెండు వందల రూపాయలు దాటి మీరు ఏది కొన్నా సరే ఎక్కడ కొన్నా సరే జిఎస్టి డీలర్ దగ్గర మీరు కొంటుంటే కనుక జిఎస్టి డీలర్ అయినటువంటి వాళ్ళ దగ్గర ఎక్కడ మీరు కొంటున్నా సరే రెండు వందల రూపాయలు దాటిన ఐటమ్ కి మీకు కస్ట కంపల్సరీగా మీకు అమ్మిన వాళ్ళు బిల్ ఇవ్వాల్సిందే అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా చోట్ల ఈ బిల్లు తీసుకోకుండా కొనుక్కుంటున్నారు సో జిఎస్టి పే చేయాల్సి వస్తుంది అని అది మాత్రం తప్పు మీరు బిల్లు తెచ్చుకోండి ఈ బిల్లు తెచ్చుకుంటే ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే మీరు మీ వైపు నుంచి నేను కొన్నాను అని డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి దానికి మేరా బిల్ మేరా అధికార్ అని గవర్నమెంట్ వాళ్ళు ఒక వెబ్సైట్ ని ఇంట్రడ్యూస్ చేశారు సో ఇది సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి యాక్టివ్ లోకి వస్తుంది అండ్ ఈ వెబ్సైట్ లో ఇదిగోండి వెబ్ డాట్ మేరా బిల్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ ఈ యుఆర్ఎల్ లో మీ మొబైల్ తో రిజిస్టర్ చేసుకుని మీరు కొనుక్కున్న బిల్లు వివరాలు ఇందులో అప్లోడ్ చేస్తే కనుక ఇక్కడ పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఉంటేనే అది సరిగ్గా జరిగిందా లేదా ఈ బిజినెస్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ కలెక్ట్ చేసిన జిఎస్టిని కట్టారా లేదా అనే అవకాశం ఉంటుందండి అసలు మెయిన్ పాయింట్ సార్ అసలు మీరు లక్కీ డ్రా అన్నారు కదా సో మీరు అమ్మి మీరు కొనుక్కున్న బిల్లు వివరాలు గవర్నమెంట్ కి తెలియజేసినందుకు గాను గవర్నమెంట్ ఒక డ్రా తీసి మీకు దానికి సంబంధించి బహుమానం కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో దానికి సంబంధించి ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకుని మీ బిల్లులు మీరు అప్లోడ్ చేయండి ఇంకొకటి ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఏంటి అంటే బిజినెస్ పీపుల్ని అడగడానికి కూడా అవకాశం ఉంటుందండి మీరు కట్టిన అంటే కస్టమర్ ఇదిగో నాకు బిల్ ఇచ్చాడు కొనుక్కున్నాను అని ఇప్పుడు సపోజ్ బాలాజీ అనే నేను ఎయిర్ కండిషన్ కొన్నాను నేను నా బిల్లుని ఇందులో ఈ మేరాబిల్ మేరా బిల్ డాట్ ఐఎన్ లో అప్లోడ్ చేస్తే ఒకటి నాకు లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంది రెండోది నా బిల్లు వివరాలు తీసుకున్న గవర్నమెంట్ ఏబిసి ట్రైడర్స్కి వెళ్ళి అడిగే అవకాశం కూడా ఉంది ఇదిగో ఈ బిల్లు నా దగ్గర ఉన్నది నువ్వు జిఎస్టి దీనికి సంబంధించి కట్టావా లేదా చూపించావా లేదా ఈ బిల్లుకి సంబంధించి ఏం చేసావు అని అడిగే అవకాశం కూడా ఉందండి తద్వారా గవర్నమెంట్ కి బెనిఫిట్ ఉంది అండ్ కన్సూమర్ అంటే బాలాజీకి కూడా బెనిఫిట్ ఉంది ఇందులో జాగ్రత్త పడాల్సినవి కూడా ఉన్నాయండి బిజినెస్ పీపుల్ అయితే మాత్రం కంపల్సరీగా ఇక్కడ నుంచి అయినా వాళ్ళు అమ్మిన వివరాలని ప్రాపర్ గా ఎంటర్ చేయడానికి బిల్లుల బిల్లు నెంబర్లతో సహా ఆ ప్రయత్నం చేయాలి రెండోది ఇప్పుడు బాలాజీ అనేవాడు కొనుక్కున్నాడు బానే ఉంది అసలు బాలాజీకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి నిజంగా అతను ఆదాయంలోంచినే కొన్నాడా లేకపోతే బ్లాక్ మనీ ఏమన్నా వాడా అనే వివరాలు కూడా డిపార్ట్మెంట్కి వెళ్ళే అవకాశం ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ జాగ్రత్తగా జెన్యున్ గా చేసే వాళ్ళైతే అయితే మాత్రం తప్పకుండా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుంటారు అని అయితే నేను అనుకుంటున్నాను సో వీడియోలో నేను చాలా పాయింట్స్ డిస్కస్ చేశానండి నాకున్న అనుభవంతో నేను ఇవి డిస్కస్ చేశాను సో ఎవ్వరు కూడా తప్పుగా భావించొద్దు అన్యత భావించొద్దు సో నచ్చిన నచ్చకపోయినా ఒక విషయాన్ని నేను మీకు ఉపయోగపడే విషయాన్ని షేర్ చేయాలి కాబట్టి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇందులో ఈ మేరాబిల్ డాస్టి డాట్ ఐఎన్ లో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అండ్ ఇన్వాయిస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ ఎవరైనా ఓన్ గా చేసుకోవాలి అనుకున్నా నేను మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ ని కూడా మీకు షేర్ చేశాను కాబట్టి మీరు ట్రై చేయొచ్చు తప్పకుండా సో ఈ కంటెంట్ అంటే ఇందులో ఈ వీడియోలో ఉన్న పాయింట్ చాలా మందికి ఉపయోగపడేది మీ ద్వారా గవర్నమెంట్ కి ఒక రకమైన ఉపయోగం ఉంది గవర్నమెంట్ ద్వారా మీకు ఒక రకమైన ఉపయోగం ఉంది అందుకని ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ మీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్